నటిగా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశారు. లైవ్ ద్వారా చూద్దాం. తెలంగాణ మీద ముప్పేట దాడి చేసి మనల్ని ఓడించాలని, ఎట్లయినా సీట్లు సాధించాలని సొంత మనుషుల్నే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజాస్వామ్యం మీద మన పెద్దలు, మన పూర్వీకులు, మన ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారు. దానికి మతము లేకపోతే ప్రభుత్వ ఏజెన్సీలను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఈ రెండు అంశాలను స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా సోషల్ మీడియా వారియర్స్ మీద ఉన్నది. శ్రీరామనవమి వస్తే అది ఒక పెద్ద సమస్య కింద చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మనందరం మన ఇళ్లల్లో మన తండ్రులు, తాతలు, ముత్తాతలు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి చేసుకోకుంటేనే పోసమ్మకు, మైసమ్మకు, ఎల్లమ్మకు కోడి గొయ్యకుట్ట, కళ్ళు గొయ్యకుట్టనే మనం ఇంత దూరం వచ్చినామా? తాతకు దగ్గు నేర్పినట్టు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు తయారైనారు. బతుకమ్మ బోనాలకు ఉండేదేమో కవితమ్మ నేర్పినట్టు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, బండి సంజయో లేకపోతే ధర్మపురి అరవిందో, గుండో అరగుండో మనకు నేర్పినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఇట్లాంటి విషయాలను సమయస్ఫూర్తితోని తిప్పికొట్టాలి. ఒకే ఒక్క మాట రెండు మూడు రోజుల నుంచి నేను చెప్తున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఇది ఏ హిందూ అయినా గౌరవించే విధానము, పాటించే జీవన విధానం. దాన్ని రాజకీయంగా మలుపుకొని, రాజకీయ స్వార్థం కోసం వాడుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలని బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇక రెండవ విషయం, బీజేపీ భావజాలము ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన భావజాలం. ఆర్ఎస్ఎస్ విధానము ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడం, భారతీయ జనతా పార్టీ విధానము ఈ దేశంలో ఉండే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేది వాళ్ళ విధానం. ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటి దేశంలోకి ప్రవేశించింది గుజరాత్ సూరత్ నుంచి. సముద్రం ఒడ్డున సంసారం మొదలుపెట్టి చిన్నగా చిన్నగా వస్తా పోతా ఈ దేశంలో ఉన్న పరిస్థితులు, మన మధ్యలో సఖ్యత లేని విషయాన్ని గుర్తించి మనకు మనకు పంచాయతీలు పెట్టి మన జుట్లే మనకు ముడేసి ఒకటొకటిగా ఒకటొకటిగా సంస్థలను ఆక్రమించుకుంటూ బ్రిటిషర్స్ ఈ దేశాన్ని మొత్తం ఆక్రమించుకున్నారు. సేమ్ గుజరాత్ సూరత్ నుంచి బయలుదేరిన నరేంద్ర మోడీ, అమిత్ షా గారు కూడా బ్రిటిష్ విధానాన్ని పాటించి, అధికారాన్ని ఉపయోగించి మన మధ్యలో ఉండే చిన్న చిన్న తగాదాలను పెంచి పెద్దవి చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. విధానాన్ని, సిద్ధాంతాన్ని బ్రిటిషర్స్ నుంచే వీళ్ళు తీసుకున్నారు. అందుకే ఈరోజు వాళ్ళు ఈ రిజర్వేషన్, బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా రిజర్వేషన్ లేదు, వాళ్ళ ఆధిపత్యం ఉండేది. వాళ్ళ ఆధిపత్యం కింద వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళకు నజరానాలు ఇచ్చేటోళ్ళు, వాళ్ళను వ్యతిరేకించిన, వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని శిక్షించేవాళ్ళు ఇంతకుముందు. అందుకే శ్రీరామ్ గారు అడిగినారు, 1920లో ఒకవేళ మీరు పుట్టినుంటే దేశ స్వాతంత్రం కోసం కొట్లాడేటోళ్ళ, గాంధీజీతో కలిసి, సుభాష్ చంద్రబోస్తో కలిసి, వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూతో కలిసి దేశ స్వాతంత్రం కోసం కొట్లాడేటోళ్ళ అని మీరు అందరూ ధైర్యంగా ఎస్ కొట్లాడే వాళ్ళము అన్నారు. మరి బ్రిటిష్ వాళ్ళతోనే కొట్లాడిన మీకు బీజేపీ ఒక లెక్కనా అని వారు ఒక సూటిగా మీకు చెప్పారు. ఇవాళ నేను కూడా మీకు ఇచ్చే సూచన ఒకటే మిత్రులారా, ఇవాళ మన రాష్ట్రం మీద దాడి జరుగుతుంది, మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు జరుగుతున్నాయి. బీజేపీడు, బీఆర్ఎస్ వాడు, బీఆర్ఎస్ వాడు ఎట్లా తయారైందంటే ఈయన పోతే చాలు ఎవడున్నా సరే ఆయన కాడికి వచ్చాడు. ఎందుకంటే మనం ఉన్నంతసేపు ఆయన ఆటలు జాగవు, ఆయన కథలు చెల్లవు. తండ్రి కొడుకులకు మనకు చూస్తేనే వాళ్ళ ఒంటి మీద పాములు జర్రులు వారికినట్టు, పాయింట్ పచ్చిగా అయినట్టు ఉన్నది.
అందుకే వాళ్ళు ఎవరినైనా ఎవరితోనైనా కలుస్తారు. నిన్న కూడా కేటీఆర్ అంటున్నాడు, మాకు 12 సీట్లు ఎరిమేం ఏడాదిలో ప్రభుత్వం ఎట్లొస్తుంది? ఎవడు ఈడు అంతా అల్లాటప్పగా కూర్చొనున్నావు మనం ఈడ, లేకపోతే అయ్య పేరు చెప్పుకోను అమెరికా నుంచి వచ్చినో అని ఏమన్నా వచ్చి కుర్సీలో కూర్చున్నామా? అందుకే అప్రమత్తంగా ఉండాలి, ఈ కుట్రల్ని తిప్పి కొట్టాలి. రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీరే, మీరందరూ లెక్క పక్క 14 లెక్క అనేది అన్నాడు కదా రామ్మోహన్.